చెప్పండి అన్న, కాసాని జ్ఞానేశ్వర అన్న చేరికతో ఇవాళ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు, ఎలా ఉండబోతుంది తెలంగాణలో టీడీపీ పార్టీ? ఈరోజు జరిగిన మీటింగు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీని కించపరుస్తూ మాట్లాడిర్రో వాళ్ళందరికీ ఈరోజు గట్టి హెచ్చరిక ఇచ్చిన పరిస్థితి అయితే జరిగింది. జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మిగిలిన పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను గుర్తించి రేపు పరిణామాలు జరుగుతాయి. కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు ఒక నిరుత్సాహంతో తర్వాత ఒక తెలియని అసంతృప్తితో ఉన్నారు, ఇవాళ నుంచి వాళ్ళ పరిస్థితి మారిపోతుంది అనుకోవచ్చు? నేను తెలుగుదేశం కార్యకర్తగా నేను గత 20 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీ ఆఫీస్లోకి 2014 ముందు అడుగు పెట్టాలంటే ఆ యాక్సెస్ అనేది ఎలా ఉండేదంటే భయపడేవాళ్ళం. తర్వాత పార్టీ కొంచెం పరిస్థితుల వల్ల తగ్గిన తర్వాత మేము పార్టీ కోసం అవసరం అవుతాము, మేము కష్టపడాలి, మేము పార్టీ కోసం కష్టపడి మేము ఏదన్నా చేయాలి అని గత 4 సంవత్సరాలుగా మేము పార్టీ ఆఫీస్ని అంటిపెట్టుకొని కూర్చొని ఈరోజు నేను ఐటీడీపీ జనరల్ సెక్రటరీ పొజిషన్లో ఉండి మేము పార్టీ నూతన ఉత్తేజం కోసం ఎదురు చూస్తున్నాము. ఆ నూతన ఉత్తేజం అనేది ఈ కాసాని జ్ఞానేశ్వర్ గారు చేరిన తర్వాత పార్టీకి నూతన ఉత్తేజం వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ వీళ్ళు చేసే ఏ రాజకీయ పద్ధతి ఏదైతుందో అది అసంబద్ధం, వాటి అన్నిటికీ ఈ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పబోతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్రధానంగా ఎవరి మీద పోటీ చేయాలని టీడీపీ భావిస్తుంది? అంటే అది మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి మేము కార్యకర్తగా మేము అదేవిధంగా ముందుకు పోతాము. మీరు యువతకి ఎలాంటి సందేశం ఇస్తారు టీడీపీ పార్టీ గురించి, రాబోయే రోజులు ఎలా ఉండబోతుందనే దాని గురించి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు ఉన్న యువతకి తెలంగాణలో గత 18 సంవత్సరాలుగా మనం అధికారంలో లేం కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి చేసిన అభివృద్ధి గురించి తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ఏం జరిగిందో ఇప్పుడు సైబరాబాద్ సిటీ అవ్వచ్చు, హైటెక్ సిటీ అవ్వచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి ISB అవ్వచ్చు, నెక్స్ట్ భారత్ బయోటెక్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేకపోతే సిటీలో ఉన్న ఏ అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధికి మూలాధారము తెలుగుదేశం పార్టీయే. ఆ 1995 నుంచి 2004 మధ్యలో తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలను ముందుకు తీసుకుపోయిన పార్టీలే తప్ప ఇవి కొత్తగా వీళ్ళొచ్చి చేసింది ఏమీ లేదు, ఒరగబొడిసింది ఏమీ లేదు. మీరు అది గత రికార్డులు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా కనపడుతుంది. సో ఇప్పుడు యువతకి మేము ఎవరైతే ఉన్నామో మా టీం నుంచి కానీ లేకపోతే పార్టీలో ఉన్న అభిమానులు కార్యకర్తలు మేము ఖచ్చితంగా గడప గడపకి వెళ్ళి సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియా కూడా మీకు చాలా అన్యాయం చేసింది గత 6 సంవత్సరాల నుంచి, ప్రింట్ మీడియా అయితేంది, ఎలక్ట్రానిక్ మీడియా అయితేంది, మమ్మల్ని ఎక్కడా కవరేజ్ చేయలేదు. మేము ఈరోజు సంతోషపడుతున్నామంటే ఈరోజు మా కాసాని జ్ఞానేశ్వర్ గారు చేరిన తర్వాత ఇన్ని ప్రింట్ మీడియా కానీ ఇంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు వచ్చి ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందో, బడుగు బలహీన వర్గాలని ముందుకు నడిపించిందో అది మీరు కూడా తెలియజెప్పాలి. మేము యాజ్ ఏ యూత్ మేము కూడా తెలియచెప్పి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత తెలంగాణలో ఎంత ఉందో చూపెడతాము. తెలంగాణలో టీడీపీ అంటే బాగా పటిష్టమైన పార్టీ, కానీ ఎందుకని ఇప్పుడు ఇంత బలహీన పడింది? అంటే అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి వల్ల అనుకోవచ్చా, లేకపోతే స్వార్థ రాజకీయాల వల్ల బలహీన పడింది అనుకోవచ్చు? స్వార్థ రాజకీయాల వల్ల బలహీన పడింది ఒక కారణం అయ్యుండొచ్చు, కానీ అధికార పార్టీలు సంతలో గొడ్లను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడము, ఎమ్మెల్సీలను కొనడము, ఓట్లు కొనడము, అది మళ్ళా పక్క పార్టీల మీద పుయ్యడము, ఇదేదైతే ఉందో ఈ విధానం చాలా తప్పు. వాళ్ళు ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ చూడండి, మునుగోడు ఎలక్షన్లో ఏం చేశారు? బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళని కొనడం, టీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళని కొనడం, వాళ్ళని కొనుక్కొని వాళ్ళ మీద వాళ్ళే దుమ్మెత్తి పోసుకొని ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ ఏడుస్తుందంటే బీజం వేసింది టీఆర్ఎస్, దానికి ఆజ్యం పోసింది బీజేపీ. ఇప్పుడు వాళ్ళు చేసే విధానం తప్పు. ఎక్కడైనా ఫెయిర్ పాలిటిక్స్ ఉండాలండి. ఇప్పుడు ఏది జరిగినా ఫెయిర్ పాలిటిక్స్ జరగాలి. ఫెయిర్ పాలిటిక్స్ జరగనప్పుడు ఈ పరిస్థితికి కారణం స్వార్థ రాజకీయ నాయకులు మరియు అధికారంలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా. మరి ఇప్పటి వరకు తెలంగాణలో టీడీపీ పార్టీ పాత్ర ఇలా ఈ రకంగా ఉంది, కానీ మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా అధికార పార్టీ చాలా వ్యూహాలు రచిస్తుంటుంది, మరి దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, దానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ప్రణాళికలు అంటే ఇప్పుడు
ఏ ప్రణాళిక లేకుండా ఇప్పుడు ఈ రోజు ఇదేదైతే ఉందో ప్రమాణ స్వీకారం జరగదు సో మా ముందస్తు ప్రణాళికలు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేంది లోకేష్ గారు అయితేంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్న మా పొలిట్ బ్యూరో సభ్యులు అయితేంది నెక్స్ట్ వచ్చేసి అందరు నాయకులు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటారు మంచి ప్రణాళికలు రచించి పార్టీని ముందంజలో ఉంచడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు రేపు నేను యాజ్ ఏ కార్యకర్తగా చెప్తున్నాను కింగ్ పిన్ మేమే అవుతాము తెలంగాణలో కింగ్ పిన్ మేమే అవుతాము